दिस जेंटलमैन शाहनवाज सियासत रिपोर्टर शाहनवाज सियासत सर जी सर मेरा सवाल ये है आपसे कि केसीआर साहब कहे कि टीआरएस जमात गंगा जमुना तहजीब बरकरार रखी सेक्युलर पार्टी है लेकिन अब इन दिनों में बीजेपी पार्टी जो है ना हिंदू पार्टी हमारी है और जो है ना हम हिंदू के तरफ से है बोलते बताए थे तो क्या टीआरएस पार्टी और मजलिस की दोस्त बोलकर भी प्रचार है हमारी दोस्ती किसी के साथ नहीं है पहली बात मैं आपको साफ साफ कहना चाहता हूँ शाहनवाज साहब हम 150 सीट में लड़ेंगे और मैं ये तो जरूर मानूंगा और इस बार पिछली बार जो है बल्दिया में हमने 5 सीट जीता था ओल्ड सिटी से मैं इस बार पक्का दावे के साथ कह सकता हूँ 10 से ज्यादा सीट जीतेंगे और वहाँ हराएंगे मजलिस को मैं ये भी बोल रहा हूँ हमारी कोई किसी के साथ ऐसी दोस्ती नहीं है लास्ट टाइम తెలుగులో అర్థం కావాలని చెప్తా ఉన్నా మిత్రులకి ఇంకా కొంతమంది ఇంటున్న వేరే మిత్రులకు కూడా చెప్పాలి లాస్ట్ టైం మేము ఓల్డ్ సిటీలో 5 సీట్లు గెలిచినాం 5 డివిజన్లు గెలిచినాం మేము గెలిచిన 99 5 ఉన్నాయి ఐఎస్ సదన్ ఉంది మూసారం బాగుంది జియా కూడా ఉంది గుడి మల్కాపూర్ ఉంది ఇంకోటి ఇంకేదో ఉంది మర్చిపోయినాను ఆ 5తో పాటు ఇంకో 5 గెలుస్తాం ఆ 5 చోట్ల కూడా ఎంఐఎంని ఓడగొడతాం మేము జాంబాగ్ లాస్ట్ టైం 5 ఓట్లతో పోయింది మరి అక్కడ ఎంఐఎం గెలిచింది ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏమైనా మా పాలసీ సపోర్ట్ చేస్తే చేస్తారు కావచ్చు గవర్నమెంట్ పాలసీ నచ్చితే చేస్తారు ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్నప్పుడు మంచి పాలసీ ఉంటే సపోర్ట్ చేసినాం జీఎస్టీ అంటే చేసినాం కాబట్టి దాన్ని ఫ్రెండ్షిప్ అనుకొని దాని ఎవరో విపరీతార్థాలు చేసి ఇంకొక ఆయన అంటాడు మజ్లిస్కు మేయర్ ఇస్తాడు ఎందుకు ఇస్తే మాకేమైనా పిచ్చిలేసిందా మేము 99 సీట్లు గెలిచి బ్రహ్మాండంగా మేము మేయర్ స్థానంలో మేమున్నాము 100 సీట్లు ఉన్న వాళ్ళు మేయర్ అవుతారు కానీ పక్కాగా చెప్తా ఉన్నా మళ్ళొకసారి ఈ వేదిక ద్వారా మళ్ళీ డిసెంబర్ 4 నాడు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళా అభ్యర్థి మేయర్ అవుతారు బల్దియా పీఠం మీద కూర్చుంటారు మజిలిస్తో లేదు ఎవరితో మాకు పొత్తు లేదు ఒంటరిగానే పోతున్నాం 150 సీట్లు పోటీ చేస్తాం తప్పకుండా ఆ విషయంలో ముందుకు పోతాం రెండోది మీరు అడిగింది వాళ్ళు హిందూ ఏదో అన్నారు హిందూ పార్టీయా ఏదో వాళ్ళు మా హిందూ పార్టీ అని చెప్పి నేనేమంటున్నా అంటే నాకు తెలిసినంత వరకు నాకున్న కనీస పరిజ్ఞానంతో భారతదేశ రాజ్యాంగం చెప్తున్నది భారతదేశం సెక్యులర్ స్టేట్ అని చెప్తున్నది వీ బిలీవ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ We have utmost respect for Indian Constitution. So I will not respond to silly people making silly comments. But I would say one thing for sure. This is a secular country. India is a secular country. Our Constitution minne pramanam chesina nenu mantra ayyanu. Aa maatla ayina kuda MP ayyadu. Kabatti adi gurtu pettukunte manchidi. Constitution ni tungalo dokkane evariki manchidi kaadu. Sir, Rishika here from the Prince, sir. Sir, I just want to ask you, since we are talking about the local issues here, there's enough criticism for the ruling party at this point of time after the flash floods and now about the flood relief victims. I'm sure you've seen a lot of videos on the social media. There's allegations of mismanagement. How would you like to respond to that? I also have a follow-up question to this. Why do you call it mismanagement? There are allegations of mismanagement is what I said. Allegations can fly thick and fast. Anybody can say anything. Unfortunately, that's the beauty of democracy. But the point is, ఫ్లడ్స్ వచ్చాయి వాస్తవం ఇంతకుముందే చెప్పాను 100 ఏళ్లలో పడని వర్షం పడింది హైదరాబాద్లో 104 సంవత్సరాల తర్వాత 1916లో పడ్డ వర్షం తర్వాత 1400 మిల్లీమీటర్ల వర్షం అప్పుడు పడితే మళ్ళీ ఇప్పుడు పడింది అంత వర్షం 100 ఏళ్లకోసారి వచ్చే ఉత్పాతాని కోసం ఎవరు రెడీ కారు మనకు చెప్పి రాదు వర్షం సో యూ కాన్ బి ప్రిపేర్డ్ ఫర్ 100 వన్స్ ఇన్ 100 ఇయర్స్ కైండ్ ఆఫ్ ఈవెంట్ దట్స్ ద ఫస్ట్ పార్ట్ సెకండ్లీ హ్యావ్ దేర్ నాట్ బీన్ ఎంక్రోచ్మెంట్స్ ఆన్ నాలాస్ లేక్స్ డెఫినెట్గా ఉన్నాయి నేను కాదంటలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే కిర్లోస్కర్ కమిటీ నోట్ వేసినారు కిర్లోస్కర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రిపోర్ట్ కూడా ఇచ్చారు ఏమన్నారు అప్పుడు 28,000 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి నాలాల మీద అని చెప్పారు డిడ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్ నథింగ్ సో వాట్ ఆర్ వీ డూయింగ్ టుడే వాట్ ఆర్ వీ సఫరింగ్ ఫ్రమ్ టుడే ద లెగసీ దట్ వీ ఇన్హెరిటెడ్ ఓవర్ లాస్ట్ 70 ఇయర్స్ అంటే నేను మేము వచ్చిన తర్వాత ఏం ఆక్రమణలు కాలేదు అని నేను తప్పించుకోను ఐఎమ్ నాట్ గోయింగ్ టు షై అవే ఫ్రమ్ అడ్మిటింగ్ దట్ మేము వచ్చిన తర్వాత కూడా కావచ్చు నేను కాదంటలేదు దశాబ్దాలుగా వచ్చిన ఈ ఆక్రమణలు చెరువుల మీద కుంటల మీద నాలాల మీద తర్వాత మన సివరేజ్ కెపాసిటీ కూడా డ్రైనేజ్ కెపాసిటీ కూడా 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీళ్ళు వస్తే తట్టుకునే పరిస్థితి లేదు దాన్ని ఆధునీకరించాల్సిన బాధ్యత ఉంది ఇందాక నేను చెప్పాను ఎస్ఆర్డిపి మాదిరిగా ఎస్ఎన్డిపి తీసుకుంటాం స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ తీసుకుంటాం దాంతోపాటు వచ్చింది వర్షం వచ్చింది వరదలు వచ్చినాయి లక్షల మందికి ఇబ్బంది అయింది వాట్ యు నీడ్ టు లుక్ అట్ ఇస్ హౌ డిడ్ ది గవర్నమెంట్ రెస్పాండ్ నిజంగా గవర్నమెంట్ మానవీయంగా స్పందించిందా లేదా వర్షం పడుతూ ఉంటేనే వరద సాయం స్టార్ట్ చేశాం వర్షం ఇంకా ఆగలేదు వి స్టార్టెడ్ హెల్పింగ్ ద పీపుల్ బట్ వేరాస్ ద పీపుల్ హూ క్రిటిసైజ్ అస్ టుడే అండ్ వీ ఆల్రెడీ హెల్ప్ మోర్ దెన్ 6 లాక్ పీపుల్ లెట్ మీ కంప్లీట్ వీ ఆల్రెడీ హెల్ప్ మోర్ దెన్ 6 లాక్ పీపుల్ బై వే ఆఫ్ డోలింగ్ అవుట్ 650 crores ఆఫ్ రూపీస్ మా గురించి మాట్లాడేటోళ్ళు మా మీద విమర్శ చేసేటోళ్ళు గురువింద గింజ తన నలుపెరగదని చెప్తారు సామెత మీకు తెలుగు వస్తారో నాకు తెలియదు
అంటే మాట్లాడే ముందు చూసుకోవాలి. ఒక్క పైసా ఇచ్చిందా ఢిల్లీ ఇప్పటి వరకు వరద సాయం? ఒక్క రూపాయి. నేను ఇంకొక మాట అడుగుతున్నా ఇదే సందర్భంగా. బాగా మాట్లాడతారు, గొంతేసుకొని మాట్లాడేటోళ్ళు, హైదరాబాద్కి చేసిన ఒక్క మంచి పని చెప్పగలుగుతారు వాళ్ళు? ఒక్క పని. నేను ఈరోజు హైదరాబాద్లో ఏమేం చేసినో మొత్తం ఫ్లైఓవర్లు చూపెడతాను. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే వాటర్ చూపెడతాను, పవర్ స్టెబిలిటీ చూపెడతాను, మా కమాండ్ కంట్రోల్ సెంటర్ చూపెడతాను, టీ హబ్ చూపెడతాను, దుర్గం చెరువు బ్రిడ్జ్ చూపెట్టమంటే 100 చూపెడతాను. లెట్ ద పీపుల్ ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ కమ్ అండ్ షోస్ వన్ థింగ్ దే హవ్ డన్ ఫర్ హైదరాబాద్, వన్ థింగ్, ఏదన్నా ఒకటి. ఇది మేము చేశాము. మేము రోడ్లు వేస్తుంటే వాళ్ళు ఉన్న రోడ్లు మూస్తున్నారు కంటోన్మెంట్లో. ఇదా వీళ్ళ సంస్కారం. నేను ఏమంటున్నా అంటే మాట్లాడడం ఈజీ అమ్మా, కామెంట్ చేయడం ఈజీ, విమర్శ చేయడం అంతకంటే ఈజీ, కానీ పనిచేయడం కష్టం. మీరు అంటున్నారు 650 కోట్లు ఈరోజు పేద ప్రజలకు అందిస్తూ ఉన్నాం. అవును, నిజమే. ముయిసేవా సెంటర్ల ముందు 100 మంది 1000 మంది నిలబడ్డారు. నేనేమంటున్నానంటే అది ఈ ప్రభుత్వం మీద ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం. ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే డెలివర్ చేస్తుంది అనే దానికి సంకేతంగా ఎందుకు చూడరు? డెఫినెట్లీ అక్కడ ఇబ్బందులు అయినాయి, లైన్లు పెద్దగా అయినాయి, నేను కాదంటలేదు. దట్ షోస్ హౌ మచ్ కాన్ఫిడెన్స్ పీపుల్ హ్యావ్ ఇన్ ద సిస్టమ్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మైనర్ లాప్సెస్, అఫ్ కోర్స్ విల్ కరెక్ట్. Is there an estimate with the state government as of how many families have been affected and how many have been given this aid back? I can tell you one thing for sure. Lakhs of families have been affected. More than a few hundred colonies have been affected. We've already given about 650 crore plus assistance to all these people, and not just in Hyderabad, ma. In fact, the municipalities around Hyderabad, Pirjadiguda, Bodupal, Mirpet, Kumpalli, Pakkan Chuttupakkala Kuda, 100,000 మందికి అక్కడ వారికి కూడా పరిహారం అందింది. హైదరాబాద్లోనే ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లోనే ఇస్తున్నారని పనికిమాల మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. హైదరాబాద్లో వర్షం కూడా ఎక్కువ పడింది. ఇక్కడ పెద్ద ఆల్సో రిమైండ్ దెమ్సెల్స్ సార్, చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు పడితే అక్కడ కూడా 100,000 మందికి పైసలకు సపోర్ట్ చేశాం. కాబట్టి ఓవరాల్గా ఇప్పటికే 650 crore పైన ఇచ్చాము. ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ అర్హులు ఉంటే, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే, నిన్ననే ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశం ఇచ్చింది ఆఫ్టర్ జిహెచ్ఎంసీ పోల్ ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. సో డెఫినెట్గా ఎలిజిబుల్ ఉండి అర్హులు ఉంటే తప్పకుండా ఇస్తాం.